నమస్కారం ఆర్కే 24/7 న్యూస్ కి స్వాగతం. నా పేరు యామిని. ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్. కర్లపాలెంలో జగనన్న పచ్చతరణం కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీఓ శ్రీ ఉచారాని, కర్లపాలెం యంగ్ అండ్ డైనమిక్ ఎస్ఐ శ్రీహరి. कबड्डी क्रीडक वन्ने तेस्ता पल्ले पल्ले लो कबड्डी क्रीडल एर्पाटु चेस्ता जनगाम जिल्ला कबड्डी असोसिएशन वाई कुमार गौडु. स्टे होम सेफ फैमिली प्रजल कोसम 24/7 पनि चेसे पोलीस डिपार्टमेंट की रिस्पेक्ट इव्वंडी. हैट्स ऑफ तो पोलीस डिपार्टमेंट. కర్లపాలెంలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీ ఉషారాని, కర్లపాలెం యంగ్ అండ్ డైనమిక్ ఎస్ఐ శ్రీహరి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ పచ్చతోరణం కార్యక్రమానికి హాజరై తిరిగి ప్రయాణంలో గొబ్బూరు గ్రామ ప్రజల భూమిని, ప్రభుత్వ భూమిని అక్రమానికి గురైన పోరంబొకు వాగులు, వంకలు, కుంటలు, దొడ్లు, ఎస్సీ స్మశాన వాటికలు గురైన భూమిని కాపాడవలసిందిగా గొబ్బూరు గ్రామ ప్రజలు ఆర్జీ రూపంలో ఇచ్చి తక్షణమే పరిష్కరించమని కలెక్టర్ని గ్రామ ప్రజలు కోరారు. కబడ్డీ క్రీడకు వన్నెతెస్తా పల్లె పల్లెలో కబడ్డీ క్రీడలు ఏర్పాటు చేస్తామని జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ వై కుమార్ గౌడ్ అన్నారు. అంతరించిపోతున్న కబడ్డీ ఆటలకు మళ్ళీ పూర్వ వైభవం తెస్తూ గ్రామ గ్రామాన కబడ్డీ క్రీడలు నిర్వహిస్తామని జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ మాజీ ఎంపీపీ వై కుమార్ గౌడ్ తెలిపారు. బుధవారం రఘునాథపల్లి జెడ్పీ పాఠశాలలో జిల్లా స్థాయి కబడ్డీ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నూతన చైర్మన్ గా వై కుమార్ గౌడ్ ఎన్నికయ్యారు. అధ్యక్షులుగా పి సారంగపాని, ఉపాధ్యక్షులుగా విజయ్ మోహన్ యాదవ్, నరేందర్ గౌడ్, బ్రహ్మారెడ్డి, మల్లేశం, రాజయ్య, ఆర్గనైజర్ గా టి గట్టయ్య, వెంకటేశ్వర్లు, ఆంజనేయులు గౌడ్, పాండు, కృష్ణ, సుధాకర్, శ్రీనివాస్, ఉప్పలయ్య, రాజ్ కుమార్, రాజయ్య, సందీప్, మాధవి, జాన్సీ, ఉమాదేవి, సురేందర్ తదితరులు ఎన్నుకున్నారు. ఈరోజు రఘునాథపల్లి స్కూల్లో కబడ్డీ అసోసియేషన్ జనగాం జిల్లా కమిటీని నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర కార్యదర్శి జగదీశ్ యాదవ్ గారి నాయకత్వంలో గౌరవనీయులు పెద్దలు వెంకటేష్ గౌడ్ గారు, సత్యనారాయణ గారు అబ్జర్వేర్గా రావడం జరిగింది. దీనికి 12 మండలాల నుంచి అధ్యక్ష కార్యదర్శులు అసోసియేషన్ కమిటీని పిలవడం జరిగింది. అందరి సమక్షంలో, పెద్దల సమక్షంలో జనగాం జిల్లా కబడ్డీ అసోసియేషన్ నూతన కమిటీని ఈ రోజు వేయడం జరిగింది. దీనిలో భాగంగా మేము ఏదైతే గతములో 33 జిల్లాలు ఏర్పడ్డ సందర్భంగా తెలంగాణ ఏర్పడ్డ భాగంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంచే విధంగా బాలబాలికల జూనియర్ మీటు, స్టేట్ మీట్ పెట్టడం జరిగింది. దీన్ని జనగాం జిల్లాను కబడ్డీలో మొక్కువని దీక్షతో
మట్టిలో మాణిక్యాలను బయటికి తీసి కబడ్డీ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ మా అసోసియేషన్ వెన్నంటి ఉంటూ వాళ్ళకు చేయితనిస్తూ ఆర్థికంగా కానీ ఆటపరంగా కానీ ఏ పరంగానైనా వాళ్ళను యువతి యువకులను ముందుకు తీసుకొని పోయి రాష్ట్ర స్థాయిలో జనగాం జిల్లాను ముందంచే విధంగా కృషి చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు కమిటీ కూడా పర్మనెంట్ కమిటీ పెద్దలు జగదీశన్న ఆశీస్సులతో వెంకటేష్ గౌడ్ గారు సత్యనారాయణ గారితో మేము కమిటీని సంపూర్ణంగా కమిటీ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా జనగాం జిల్లాలో 20 ఏదైతే 12 మండలాలు ఉన్నాయో 12 మండలాలలో సంపూర్ణంగా అందరి సహకారంతో కబడ్డీ ఆటను రాష్ట్ర స్థాయిలోనే ముందంచే విధంగా బ్రతికించుకుంటూ పిల్లలకు చేయితని ఇవ్వడానికి ఈ అసోసియేషన్ ముందుండి పనిచేస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది. వైరస్ గాలి ద్వారా ఎలా వ్యాపిస్తుందో జపనీయులు ఒక కెమెరా ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు. బాగా గమనించి దీని యొక్క తీవ్రతను మీ ఫ్రెండ్స్ కు బంధువులకు షేర్ చేయండి. తప్పనిసరిగా మాస్క్ ధరించడం అవసరమని ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. This lab is simulating the movement of micro droplets in an airtight room. About 10 people in an enclosed space the size of a classroom. A person coughs once and spreads about 100,000 droplets. Large droplets are shown in blue and green. Most of these fall to the ground within 1 minute. But the micro droplets shown in red continue to drift. This simulation uses only micro droplets. 5 minutes later, 10 minutes later, Twenty minutes later, the micro droplets are still floating in place. 空気が淀んでいると、つまり空気の流れがないということで、マイクロ飛沫そのものは、まあ、落ちたり、まあ、違う場所に動くことはできませんので、長時間その場所にとどまるっていうことになります。But there is a way to prevent the stagnation of micro droplets.Opening windows and increasing air circulation is believed to be effective. When you open a window, micro droplets are quickly swept away. They're very small and light, so any airflow will get rid of them. できればですね、2箇所開けて風の流れを作ってあげるということが大事。それが、まあ、1時間に1回でもいいから、そういうようなことをやることによって感染のリスクというのはかなり下げることができるようになるんじゃないかなというふうに思います。తూర్పు గోదావరి జిల్లా కడియపు లంకలో ఏఎన్ఎం గా పనిచేస్తున్న యువతి అయితే ఆమె భర్తకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అవడంతో బొమ్మూరు కరోనా హాస్పిటల్ కు పంపారు. ఈ రోజు ఏఎన్ఎం గా బాధ్యతలు నిర్వహించి సొంత ఇంటికి వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఆమెను నైట్ మొత్తం వర్షంలో నిలబెట్టారు. గ్రామ ప్రజల ఆరోగ్యం కాబాడే ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి ఇంత కష్టం వచ్చినా కూడా ఏ అధికారి పట్టించుకోకపోవడం దారుణమని వెంటనే పై అధికారులు ఏఎన్ఎం కి న్యాయం చేయాలని హెల్త్ డిపార్ట్మెంట్ సహోదర ఏఎన్ఎం లు కోరుకుంటున్నారు. తర్వాత అధికారులు స్పందించి కరోనా హాస్పిటల్ కి పంపారు. అందరికి నమస్కారం అండి. నేను కరీపులంక శ్రీ పురిలంకలో ఏఎన్ఎం గా చేస్తున్నానండి. ఏఎన్ఎం గా చేసిన పాపానికి ఈ రోజు వర్షంలో కూర్చోబెట్టారండి. నా ఇంట్లోకి నన్ను రానివ్వట్లేదండి. మా హస్బెండ్ కి పాజిటివ్ వచ్చిందండి. పాజిటివ్ వస్తే ఆయన హోమ్ క్వారంటైన్ తెచ్చారండి. హోమ్ క్వారంటైన్ లో ఉండటానికి వీల్లేదని చెప్పి అంటే ఆయన బొమ్మూరు పంపించేశానండి. ఇప్పుడు నన్ను కూడా ఇంటికి రానివ్వట్లేదండి. ఇది నా సొంత ఇల్లు అండి. ఇందులో కూడా నన్ను రానివ్వట్లేదండి. ఇందులో కూడా రావడానికి వీల్లేదని చెప్పి వీధిలో అందరూ నా మీద దౌర్జన్యం చేస్తున్నారండి.
దయచేసి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నానండి. ఎక్కడికి వెళ్ళిపోమంటారు నన్ను? ఎక్కడికి వెళ్ళిపోమంటారు నన్ను? ఎక్కడ ఉండమంటారు నన్ను? రాత్రి బయటకు వచ్చేసాను నేను, రాత్రి బయటకు వచ్చేసాను. మెడ పట్టుకుని అద్దీంట్లో ఉండేవాళ్ళు అద్దీంట్లో ఉంటుంది, సొంతిల్లేమో పక్కిళ్ళ కట్టుకున్నారు, అద్దె అద్దె ఓనర్లేమో మెడ పట్టుకుని రాత్రి బయటకు గెంటేస్తే సొంతింట్లో ఉండడం అనుకుని వస్తే రాత్రి తెల్లవారిని ఇక్కడ కూర్చోపెట్టారు. అసలు ఏమి కూడా రెస్పాండ్ లేదండి. మీరు ఏదో చేయాలండి. మొత్తం అధికారులు దయచేసి స్పందించాలని కోరుకుంటున్నారు. అందరికి ఫోన్ చేసి చేసి విసుగొచ్చేసింది. ఈవెన్ ఇలా బయట చెప్పడం వల్ల ఇంకా ఏదో వస్తుంది. అక్కడ ఇక్కడ ఎక్కడ దొరకు కూర్చో నువ్వు? ఇక్కడైతే ఇక్కడ లోన్ కూర్చో, అక్కడైతే అక్కడ లోన్ కూర్చో. డోంట్ కమ్ అవుట్ సైడ్. తమ్ముడు ఫోన్ కానీ స్టే హోమ్ సేఫ్ ఫ్యామిలీ ప్రజల కోసం 24/7 పనిచేసే పోలీస్ డిపార్ట్మెంట్ కి రెస్పెక్ట్ ఇవ్వండి. హ్యాట్స్ ఆఫ్ తో పోలీస్ డిపార్ట్మెంట్. చెప్పండి శ్వేత గారు. ఎడవకు తల్లి, రోజంతా ఎండలో ఎలా నాన్న? నువ్వు ఇంటికి వచ్చే నాన్న, ఐ మిస్ యూ. టీవీలో పోలీసులందరినీ రియల్ హీరోస్ అంటున్నారు నాన్న. ఎవడు పెట్టే పరీక్షలో పాస్ అయితే మీ నాన్న నా హీరోలు అవుతారమ్మా. ఏడుపు తల్లి. ఐ వాంట్ టు చేంజ్ మై అంబిషన్. ఏమవుతావు తల్లి? ఐ వాంట్ టు బికమ్ ఎ పోలీస్ ఆఫీసర్. ఏం సార్ ఈ జనాలు తినడానికే బతుకుతున్నాం అన్నట్లున్నారు. బ్రతకడం అంటే తినడమేనా జనాలకి? పంట పండించే రైతు మూడు పూటలా తినాలని ఏనాడు ఆలోచించడు. గర్భం దాల్చిన తల్లి ఎంతగానో ఆలోచిస్తుంది తినడానికి అన్ని ఉన్నా 9 నెలలు బిడ్డను ఎలా కాపాడుకోవాలా అని. అలా ఓ తల్లి స్థానంలో ఉండి ఆలోచిస్తే ఈ నెల 2 నెలలు ఒక లెక్క ఈ జనాలకి. ప్రాణాలకి ఫ్యామిలీస్కి ప్రభుత్వ ఆదేశాలకు విలువ ఇవ్వలేని మనుషులుగా సిగ్గుపడుతున్నాం. బయటకు వెళ్ళి తిరగాలన్న ఆలోచన వెంటనే డిలీట్ చేసి ఇంట్లోనే కూర్చోవాలనిపిస్తుంది. ప్లీజ్ స్టే హోమ్, స్టే సేఫ్. బాధ్యత గల దేశ పౌరులుగా ఇంట్లోనే ఉన్నాం. భావి తరాలకు ఆదర్శంగా నిలుగుతాం. జై హింద్. తెనాలి ఆర్కే 24/7 న్యూస్ రిపోర్టర్ గోపి బ్రదర్ పవన్ మ్యారేజ్ ఫంక్షన్ లో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించిన ఆర్కే 24/7 న్యూస్ ఛానల్ సీఈఓ అనంతరం పార్టీ బాపట్ల కన్వీనర్ ఆర్కే రెడ్డి. విజయవాడ రాజభవన్ లో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం, పలువురు మంత్రులు, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పాల్గొన్నారు. చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అనే నేను
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. విజయవాడ రాజభవన్లో శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రిగా రాష్ట గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, రాష్ట డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పాల్గొన్నారు. డాక్టర్ సిదిరి అప్పలరాజు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డాక్టర్ సిదిరి అప్పలరాజు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం సమీపంలోని గాజులపేట వద్ద జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పెర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, పలువురు శాసనసభ్యులు పాల్గొన్నారు. మంచి శుభ సంకల్పంతో ఈ శుభ దినాన జగనన్న పచ్చ తోరణానికి మన మాన్యశ్రీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చెట్లు నాటే కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా ప్రతిజ్ఞ చేస్తే బాగుంటుంది అన్నది ఇక్కడ అధికారులు ఈ ప్రతిజ్ఞ స్టేట్మెంట్ నా దగ్గరికి ఇచ్చారు. ప్రతిజ్ఞ అందరం కూడా చేస్తే బాగుంటుంది, అందరం కూడా చేతులు ఒక్కసారి ముందుకు సాపి అందరూ కూడా ప్రతిజ్ఞ పూనుకోవాలని చెప్పి సవినయంగా కోరుకుంటా ఉన్నాను. అందరికీ కూడా ప్రతిజ్ఞ ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ గుంటూరు జిల్లా సత్తెనపల్లి శాసనసభ్యులు అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సెల్ఫీ వీడియో ద్వారా ఆయనే తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉంటానని, ఎవరూ అధైర్య పడవద్దని, ప్రస్తుతం ఐసోలేషన్ ఉంది, చికిత్స పొందేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు నియోజకవర్గ ప్రజలకు సత్తెనపల్లి శాసనసభ్యులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. నమస్తే, నేను మీ అంబటి రాంబాబుని మాట్లాడుతున్నాను.
నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీని మీద నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు. ఈ ఫోన్లన్నీ నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నాను. కారణం ఏంటంటే నేను ఐసోలేషన్లో ఉన్నాను. నేను ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. చాలా ధైర్యంగా ఉన్నాను. ఎవరు వర్రీ కావాల్సిన అవసరం లేదు. నన్ను కాంటాక్ట్ చేయాలని కూడా దయచేసి నా ఫోన్కు ట్రై చేయద్దు. ఎందుకంటే నేను ఆన్సర్ చేయలేను. ఎందుకంటే చాలామందికి ఆన్సర్ చేయటం, సమాధానం చెప్పడం కన్నా ఒకసారి వీడియో తీసి పంపడం బెటర్ అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. కరోనా పాజిటివ్ నాకు మార్నింగ్ తెలిసింది. అది కూడా ఆర్టీపీసీ టెస్ట్లో తేలింది. సో ఐ విల్ ట్రై టు టేక్ ట్రీట్మెంట్. బయటికి ఖచ్చితంగా వస్తాను. డోంట్ వరీ అబౌట్ దట్. థ్యాంక్ యూ. ఈస్ట్ ఢిల్లీలోని శకర్పూర్ ప్రాంతంలో ఒక మహిళ చేతుల్లో నుంచి 4 ఏళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లేందుకు దుండగులు ప్రయత్నించారు. తల్లి ఎదురు తిరగడంతో కిడ్నాపర్లు పారిపోయారు. అదే సమయంలో ఒక వ్యక్తి సమయస్ఫూర్తితో ఒక బైక్ అడ్డుపెట్టి కిడ్నాపర్లను ఆపేందుకు ప్రయత్నం చేయగా కింద పడిపోవడంతో బైక్ వదిలి కిడ్నాపర్ పారిపోయాడు. బైక్ ఆధారంగా దుండగులను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్లపాలెంలో జగనన్న పచ్చతరుణం కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీఓ శ్రీ ఉచారాణి, కర్లపాలెం యంగ్ అండ్ డైనమిక్ ఎస్ఐ శ్రీహరి. కబడ్డీ క్రీడకు వన్నె తెస్తా, పల్లె పల్లెలో కబడ్డీ క్రీడలు ఏర్పాటు చేస్తా, జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ వై కుమార్ గౌడ్. స్టే హోమ్ సేఫ్ ఫ్యామిలీ ప్రజల కోసం 24/7 పనిచేసే పోలీస్ డిపార్ట్మెంట్ కి రెస్పెక్ట్ ఇవ్వండి. హ్యాట్సాప్ తో పోలీస్ డిపార్ట్మెంట్. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.